கொட்டுக்கால் கட்டில் மேல் மித்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி ஒத்தலர் பொங்கலன் பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மாப்பாவாய் திருவாய் கலங்கள் எதிர் பொங்கி மீதலிப்பா மாத்தாதே ஆச்சரியம் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தா படைத்தான் மகனே அறிவுராய் ஊட்டமுடையாய் பெரியாய் ஆதிமலை முதங்கில் மன்னி கிடந்து ரங்கும் சீரிய சிங்கம் அறிவுத்து தீ விதித்து வீர்மயர் பொங்க எப்பாடும் பேருந்து நரி மூரில் விருந்து முறங்கி புறப்பட்டு சிறுவர்கள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முழுவன பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சன்னியமே ಸಾಗಿರ ಸಿದ್ಧಮ್ಮ ಸಿದ್ಧಮ್ಮ ಇದ್ದಾನೆ ಇದ್ದೇ
Thank you.
Kalau
ఓ నందగోప కుమారా
అని చెప్పేసి ఈ రోజు ఆ శ్రీకృష్ణుని పొగుడుతూ ఉన్నారు. ఈ విధంగా మరి నంద గోపుడు ఆయన ఎవరు? ఆచార్యుడు. మొన్ననే చెప్పిన ఆయన ఎవరు? ఆచార్యుడు. ఈ గోవులు ఉన్నాయి కదా, ఈ గోవులన్నీ కూడా వేదాలు. గోవులు ఏమిటి? వేదాలు. మరి ఆ చిన్న లేగదుడు ఉంటాయి కదా, ఆ లేగదుడలు వేదములకు అంగములు అని వాటికి పేరు, వేదములకు అంగములు. ఆచార్యుడు ఏం చేస్తాడు? వేదం ఎట్లా ఉంటుందండి? సముద్రం లాగా ఉంటుంది. అంటే సముద్రంలో నీరు తాగడానికి పనికొస్తాయా? పనికిరావు, ఉప్పుగా ఉంటాయి. మరి వాటిని ఏం చేయాలి? ఫిల్టర్ చేయాలి. ఎవరు చేస్తారు ఫిల్టరు? సూర్యుడు తన కిరణాలతోటి నీళ్లను ఆవిరి చేయించేసి ఆ నీళ్లను పైకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి వర్షం కురిపిస్తాడు. అట్లా ఈ ఆచార్యుడు కూడా ఏం చేస్తాడట అంటే ఈ వేదాలన్నిటినీ కూడా ఆయన అవపోసన పడతాడు. అట్టేసి దాంట్లో ఉన్న సారాన్ని అరటిపండు తొక్క వలిచి ఎట్లయితే పెడతామో అట్లా మనకు అందిస్తాడట ఆచార్యుడు. కనుక ఆచార్యుడు ఎంత చాలా గొప్పవాడు. మళ్ళీ ఆచార్యుడి లక్షణం ఎట్లా ఉంటుందట అంటే వీడు వాడు అది తేడా ఉండదట, అందరినీ సమానంగానే చూస్తాడట. ఎవరికైనా కొంచెం తక్కువ బుద్ధి ఉందనుకోండి, ఎవరికైతే ఎక్కువ బుద్ధి తెలివి ఉందో వాళ్ళని వాళ్ళతో కలిపి ఆ వారిని కూడా అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారట ఆచార్యుడు. కనుక ఆ భగవంతుడు గోకులంలో పుట్టాడు. గోకులంలో పుట్టడానికి కారణం ఏమి? ఆ గోకులం అంతా కూడా ఎట్లా ఉంటుందట అంటే అమాయకత్వంగా ఉంటుందట, ఏమీ తెలియదు. కృష్ణుడి లీలలు ఎన్ని చూపించినా గానీ అక్కడ వాళ్ళు కృష్ణునికి ఏమవుతుందో అని చెప్పేసి భయపడ్డారు. కానీ కృష్ణుని మాయకు వాళ్ళు ఆ మాయను తెలుసుకోలేకపోయారు, అందుకే కృష్ణుడు అక్కడ పెరిగాడు. అట్లా ఈ ఆచార్యుల యొక్క ఈ ఆచార్యులను నిన్నటి రోజు కూడా పొగుడుతూ వచ్చింది. ఇవాళ శ్రీకృష్ణ పరమాత్మను ఆ నీలాదేవితోటి అమ్మవారు పొగుడుతూ తాను రేపటి రోజు శ్రీకృష్ణ పరమాత్మను నిద్ర నుండి లేపుతారు. లేపిన తర్వాత స్వామిని అందుతారు, అయ్యా మీరు తొందరగా నిద్ర లేవద్దు. ఎట్లా లేవాలి అంటే నెమ్మదిగా లేవాలన్నట, కళ్ళు మెల్లగా తెరవాలన్నట, ఆయన పడుకున్నప్పుడు అందం చూడాలన్నట, అటు ఇటు మరిగినప్పుడు అందం చూడాలన్నట, లేసేటప్పుడు అందం చూడాలన్నట. అంటే స్వామివారి ప్రతి కదికలు కదలికలో ఆ అందాన్ని, స్వామివారి అందాన్ని ఆస్వాదిద్దామని గోపికలు చెప్తారు పరమాత్మకు రేపటి రోజు. ఆ విధంగా ఆ పరమాత్మను నిద్ర నుండి లేపిన తర్వాత 8వ తారీఖు నాడు దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది కదా. అంటే దీపోత్సవ కార్యక్రమానికి 8వ తారీఖు నాడే ఎందుకు పెట్టాలి అంటే 24వ పాశురము దానికే ఎందుకు పెట్టాలి అంటే స్వామి వారి యొక్క అందాలన్నీ కూడా చూశారు కనుక స్వామిని తీసుకొచ్చేసి ఒక బయట ఒక మంచి సింహాసనంలో ఏర్పాటు చేసి సింహాసనం మీద కూర్చోబెట్టేసి ఆయన అందంకు ఎక్కడ దిష్టి సాగుతుందో అని చెప్పేసి గోపికలంతా కూడా దిష్టి తీస్తారు. దాన్ని మంగళ పాశురము అంటారు. ఆ రోజు ఆ స్వామివారికి అందుకొరకే దీపోత్సవము మనం చేసుకుంటాం అన్నమాట. ఆ విధంగా మరి కూడారై ఉత్సవం కూడా ఉంటుంది తర్వాత. కూడారై ఉత్సవం ఏమిటి మరి అంటే స్వామివారికి ఏదైనా నైవేద్యం పెట్టాలి. ఏం నైవేద్యం పెట్టాలి? మంచి తీపి నైవేద్యం పెట్టాలని వాళ్ళ కోరిక. కనుక ఆ స్వామివారికి ఆ కూడారై ఉత్సవం రోజు తీపి నైవేద్యం పెడతారు పరమాత్మకి. అందుకైతే ఆ రోజు కూడారై ఉత్సవం చేసుకుంటారు. ఇంకా ఉంటుంది కూడారై ఉత్సవము వైభవము ఇంకా కూడా ఉన్నది. ఏమిటి అంటే గోదామ్మ వారు కాత్యాయని వ్రతం చేసినప్పుడు తాను వటపత్ర షాయికి అక్కడ మొక్కుకుంటది. సహజంగా అనుగుణ మానవ కన్యకరక నా
నాకు ఇదిస్తే నీకు అదిస్త అనేటువంటి దాంట్లో ఆమె ఏం చెప్తుంది అంటే నాకు వివాహమైతే ఎవరితోడి శ్రీకృష్ణుడితోడి నాకు వివాహమైతే నేను నీకు 1000 గంగాల పాయసాన్ని నీకు సమర్పిస్తా అని మొక్కుకుంటుంది సరే ఆ వడభద్రశాయి ఆ అమ్మవారి కోరిక నెరవేరుస్తాడు కానీ అమ్మవారు వివాహం చేసుకున్న వెంటనే స్వామితో ఐక్యమైపోతుంది కలిసిపోతుంది కలిసిపోయింది కనుక ఆ మొక్కు అట్లే ఉండిపోయిందట మరి ఆ మొక్కు ఎప్పుడు తీరిందట అంటే రామానుజాచార్యుడు అవతారం ఇచ్చిన తర్వాత ఆయన శ్రీరంగము ఈ వచ్చిన తర్వాత శ్రీనిధి పుత్తూరు వచ్చిన తర్వాత అక్కడ అమ్మవారి వైభవాన్ని తెలుసుకున్నవాడై ఆయన ఆ అమ్మవారి కోరిక అంటే అమ్మవారి మొక్కు అట్లే ఉండిపోయిందని చెప్పేసి ఆ 1000 గంగాల పాయసాన్ని ఆ వడభద్రశాయికి అమ్మవారి తరపున ఆ మొక్కు తీరుస్తాడు రామానుజాచార్యుడు అప్పుడు స్వామి ఆ రామానుజాచార్యుడు ఎక్కడైతే అమ్మవారు వెలిసిందో అక్కడికి వెళ్ళేసి చూస్తాడు మరి అమ్మవారు గంగ ఇక్కడ ఉందా అని వెళ్ళి ఒక్కసారి అమ్మ గోదమ్మ అని పిలుస్తాడట పిలవగానే ఉరికి వస్తుందట పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ రామానుజాచార్యం గట్టిగా పట్టుకుంటుందట అన్నయ్య సోదరా అనేటువంటి భావంతో అమ్మవారు ఆ రామానుజాచార్యను పట్టుకుంటుంది ఎందుకు అంటే ఆడబిడ్డల యొక్క బాగోగుడు వాళ్ళ కోరికలు తీర్చేవాడు సోదరుడు మాత్రమే అందుకనకే ఆ అమ్మవారి యొక్క కోరికను అంటే ఆమె ఒప్పును ఈ రామానుజాచార్యుడు తీర్చాడు కనుక ఆయన సోదరుడు అయిపోయాడు యతిరాజ సహోదరి నమః యతిరాజ అంటే ఎవరు రామానుజాచార్యుడు ఆ విధంగా ఆ కూడారై ఉచ్చ వైభవం అది కనుక మనం కూడా మన శక్తి ప్రకారం ప్రతి సంవత్సరము స్వామివారికి ఆ కూడారై ప్రసాదాన్ని మనం సమర్పిస్తూ వచ్చున్నాము ఈ సంవత్సరం కూడా కూడారై ఉత్సవం జరుగుతుంది అందుకొరకే ఆ కూడారై ఉత్సవంలో మన శక్తి ప్రకారము మనము పాల్గొంటే మనం కూడా అమ్మవారికి ఏమైతాము బంధువులమైతాం సోదర భావముతో అమ్మవారు మనం కూడా కలకరిస్తుంది అని చెప్పేసి ఆ విధంగా కూడారై ఉత్సవం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు చివరి రోజు ఆచార్యుల కార్యక్రమము ఈ రోజుతో ఆచార కార్యక్రమం ముగుస్తుంది ఈ భక్తులు తీరే విధంగా కార్యక్రమం ప్రారంభమవుతుంది భక్తులు వచ్చేవారు మీరు యథాశక్తి పుష్పాలు తులసీదళాలు పళ్ళు తీసుకొని వస్తే ఆచార్య కార్యక్రమంలో అవన్నీ కూడా వినియోగం జరుగుతుంది కనుక అందరు కూడా 7 గంటల వరకు వస్తే కార్యక్రమం జరుగుతుంది పరం విష్ణు పరం విష్ణు భాష్యకాచార్య మహారాజుస్వామి మహారాజు వైదిక సంస్కృతి రాధే 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 కృష్ణ ఈ రాధే 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 కృష్ణ యదలో బృందావనం యమునే నీ సాయగం